దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనము ఆలోచిస్తున్నటువంటి పాఠం క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. ఈ పాఠం పేరు వినగానే వినిన వారందరికీ కూడా ఆశ్చర్యం కలుగుక మానదు. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే, క్రీస్తు గొప్ప బోధకుడని మనందరికీ తెలుసు. మనం ధరించుకున్న, మనము నమ్మిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా గొప్ప బోధకుడు ఆయన. మరి సాతాను ఎవరని మనం తెలుసుకున్నాము అంటే, వాడు శోధకుడు. క్రీస్తు మంచి బోధకుడైతే అపవాది శోధకుడుగా మనకు బైబిల్లో కనబడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మంచి బోధకుడు, గొప్ప బోధకుడు, గొప్ప మహానుభావుడు అయిన యేసుక్రీస్తుకు సాతాను బోధ చేయడం ఏంటి? ఆశ్చర్యం కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఎలా బోధ చేస్తాడో దేవుని పిల్లలకు తెలియచేసేదే ఈ పాఠం. కనుక ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభునామమున మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప బోధకుడు. ఆయన ఎలాంటి బోధకుడు అంటే, ప్రపంచంలో ఇంతవరకు ఆయనలాగా బోధించిన వారు ఎవరు లేరు. బోధకులందరికీ కూడా మాదిరి, బోధకులందరూ కూడా ఆయన దగ్గరే నేర్చుకోవలసిన వారై ఉన్నారు. ఈ లోకంలోనికి ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత 12 సంవత్సరాల వయస్సులో బోధకుల మధ్య కూర్చున్నాడండి. యోసేపు మరియమ్మలు పస్కా పండుగ నిమిత్తమై యెరూషలేము దేవాలయానికి ఆయనను తీసుకుని వచ్చినప్పుడు ఆయన బోధకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతూ, వారడిగిన ప్రశ్నలకు ప్రత్యుత్తరాలు ఇస్తూ ఎంత ఉన్నతమైనటువంటి మాటలు చెప్పాడు. నిజంగా అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు, విస్మయం ఉందారు. యోసేపు మరియమ్మలు కూడా 12 సంవత్సరాలప్పుడు ఇంత జ్ఞానమా? నిజమే ప్రియులారా, ఆయన ఒక గొప్ప బోధకుడు. ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. ఒకరోజు 30వ ఏట ఆయన సేవలోకి వచ్చి ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న క్రమంలో ఒకరోజు ఒక కొండ దగ్గరికి వేలాది మంది ప్రజలు రాగా వారందరికీ ఆయన వాక్యం చెప్పాడు. అది కొండ మీద ప్రసంగంగా పిలువబడుతుంది. ఆ కొండ మీద ప్రసంగం మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగం, అందులో ముఖ్య అంశాలు మనం చూస్తాం. నిజంగా ఆ బోధ విన్న తర్వాత, ఆయన చేసిన ఆ ప్రసంగం విన్న తర్వాత అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నిజంగా ఎంత ఆశ్చర్యపోయారో మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29 వచనాలు మనం చూడగలిగితే ఆ ప్రసంగం యొక్క ముగింపు భాగం అక్కడ మనకు కనబడుతుంది. ఆయన మాటలు చెప్పి ముగించినప్పుడు 28వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాణి వలె వారికి బోధించను. చూశారా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఆ ప్రసంగాన్ని ముగించిన తర్వాత నిజంగా ఆయన బోధ విన్న వారందరూ కూడా ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అనేకులను ఆశ్చర్యపరచగలిగిన బోధ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ కొండ మీద చేశాడని. అప్పటి వరకు వాళ్ళు మరి శాస్త్రులు చెప్పే బోధ వింటున్నారు. యూదులు వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి వాక్యాన్ని బోధించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా చక్కని బోధ.
నిజంగా ఆయన చెప్పినటువంటి ఆ ప్రసంగంలో ఆ బోధలో కొన్ని విషయాలు సమాజానికి చెప్పడం వలన మహాత్ములని కూడా పిలువబడుతున్నారు. గాంధీ గారు యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో కొన్ని మాటలు తీసుకొని సమాజానికి చెప్పినందుకు ఆయనను మహాత్ముడు అని పిలుస్తున్నారు. మరి కొన్ని మాటలు తీసుకొని చెప్తేనే మహాత్ములైతే ఎంతో చక్కని విషయాలు బోధించిన ఆయన ఎంతటి మహానుభావుడు, ఆయన ఎంత మహాత్ముడు, మహాత్ములకే మహాత్ముడు అని చెప్పుకోవాలి. ఎంత మంచి బోధ చేశాడండి ఆయన, మంచి బోధకుడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో బోధకులైన వారే ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకున్నారండి. ఒక నికోదేము రాత్రి సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఎన్నో సంగతులు ఆయన యేసుక్రీస్తు వారి దగ్గర తెలుసుకోవడం జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా యూదులకు బోధకుడు అయిన నీకు ఈ విషయాలు తెలీదా అంటూ తెలియని ఎన్నో గొప్ప గొప్ప సంగతులు, క్రొత్త విషయాలు యేసుక్రీస్తు వారు నికోదేముకు బోధించడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఎంత మంచి బోధకుడండి. ఆయన మరి భూమి మీద ఉన్నప్పుడు ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఆయన దగ్గరికి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు సాగిలపడి సద్బోధకుడా అని సంబోధించడం మనం చూస్తాం. ఆ మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు రావడం మనం అక్కడ చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగను. ఏ బోధకుడు ఆయన? సద్బోధకుడు. ఎంత ఉన్నతంగా వాక్యాన్ని చెప్పాడండి. మరి ఇతను ఎన్నిసార్లు ఆ యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగాలను వినుంటాడు? ఈ యవనస్తుడైనటువంటి ధనవంతుడు ఎన్నిసార్లు ఆయన బోధ వినుంటాడు? అందుకే సద్బోధకుడా అని సంబోధిస్తున్నాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలి అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, నిజంగా ఆయన ఎంత మంచి బోధ చేస్తాడంటే, ఒకనొక సందర్భంలో ఆయన వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళు ఆయన బోధ చేస్తుంటే భోజనాన్ని కానీ నిద్రను కానీ పట్టించుకోకుండా 3 దినాలు వారు యేసుక్రీస్తు వారి మాటలను వింటూ ఉన్నారండి. నిజంగా బోధ ముగించిన తర్వాత ఆయన అన్నాడు శిష్యులతో, వీరు 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారి దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు, వారు మార్గములో వెళ్ళేటప్పుడు మూర్చిల్లి పడిపోతారేమో, మీరు కాస్త భోజనం పెట్టి పంపించండి వాళ్ళని అని చెప్పడం మనం చూస్తాం. ప్రియులారా, ఆలోచించండి, 3 రోజుల నుండి విన్నారట, 3 రోజుల నుంచి వింటున్నారట, భోజనం లేదు, మరి మార్గంలో వెళ్ళేటప్పుడు మూర్చిల్లి పడిపోతారేమో అంటున్నాడంటే, నిజంగా వాళ్ళు భోజనాన్ని పట్టించుకోకుండా ఎంత చక్కగా యేసుక్రీస్తు వారి మాటలు విన్నారు. ఎలా వినగలిగారు అనంటే, ఆయన బోధలో ఉన్న గొప్పతనం అండి అది. ఈరోజు మేము బోధ చేస్తున్నాం, ఇక అందరూ టైం చూసుకుంటూ ఉంటారు. 1 గంట అయిపోయిందనుకోండి చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అయితే 10 నిమిషాలు 1/4 గంట వాకింగ్ చెప్పిన తర్వాత నిద్రపోతూ ఉంటారు. అంటే ఈరోజు ఉన్న బోధకులు ఆయనలాంటి బోధకులు కాదు, మేము ఆయనలాంటి బోధకులం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చెప్పిన వాటిని ఈరోజు సమాజానికి చెప్తున్నాం. మరి ఇంత గొప్ప విషయాలు ఆ మహానుభావుడు చెప్పాడంటే ఆయన ఎంత గొప్ప బోధకుడు. యూదులు యేసుక్రీస్తు మీద కుట్ర చేసి ఆయనను ఏ విధంగానైనా చంపేయాలి, ఎందుకంటే ఆయన బోధ చేస్తుంటే, ఆయన అద్భుత కార్యాలు చేస్తుంటే ప్రజలంతా మనల్ని పట్టించుకోకుండా యేసుక్రీస్తు వెంటే తిరుగుతున్నారని శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాడు దేవుని సేవకులను పిలువబడుతున్న వాళ్ళు యేసుక్రీస్తును ఏదో ఒక విధంగా భూమి మీద లేకుండా చేయాలి, ఆయనను అవసరమైతే చంపేయాలి మనం అని చెప్పి బంట్రోతులను పిలిపించి ఆయన ఎక్కడున్నాడో ఆయనను బంధించి తీసుకుని రమ్మని బంట్రోతులను పంపించారు. ఈ బంట్రోతులు ఆ మత పెద్దల యొక్క మాటలు విని
యేసుక్రీస్తు వారు ఉన్న స్థలాన్ని చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు బోధ చేయటం వీళ్ళు గమనించారు. అనేకులు ఆయన మాటలు వింటున్నప్పుడు వీరేం చేశారంటే, వాళ్ళకి బోధ చేస్తున్నాడు కదా ఆయన, ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టాలి, బోధ అయిపోయిన తర్వాత ఆయన బంధించి తీసుకువెళదాం అనుకున్నారు. ఇక వాళ్ళు కూడా మాటలు వినడం ప్రారంభించారు. ఆ బోధ ఆయన చేయడం ముగించిన తర్వాత వీళ్ళకు ఒకటి అర్థమైపోయింది, ఇంతటి మహానుభావుడు సమాజానికి అవసరం, ఇంత మంచి మాటలు చెప్పేవాళ్ళు సమాజంలో ఎవరున్నారు, ఇప్పటి వరకు ఎందరి ప్రసంగాలు మనం విన్నాం కానీ ఈయన లాంటి బోధకుడు మనకెక్కడా కనిపించలేదు, కాబట్టి ఇలాంటి వాడు సమాజానికి అవసరం కనుక ఈ యూదులకు ఈ మత పెద్దలకు ఈయనను మనం అప్పగించకూడదు అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని, మన ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, వాళ్ళు మనల్ని ఎలా శిక్షించినా పర్వాలేదు, ఎలా ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, కానీ ఈ మహానుభావుణ్ణి మనం వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు అని చెప్పి ఒక తీర్మానంతో వాళ్ళు వెనకకు తిరిగి వచ్చారండి. వాళ్ళు వెనకకు తిరిగి రావడం గమనించినటువంటి ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏమని అడుగుతున్నారో ఒకసారి మీరు ఆ యోహాను సువార్త 7:45 మీరు చూడగలిగితే ప్రియులారా, యోహాను సువార్త 7:45. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిది. ఏం చెప్తున్నారండి బంట్రోతులు? ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవరును ఎన్నడూ కూడా మాట్లాడటం మేము వినలేదు. అంత చక్కగా మాట్లాడుతున్నాడు, అంత మంచి బోధ, సమాజానికి అవసరమైనటువంటి మంచి మాటలు చెప్పడం మేము విన్నాం అని సమాధానం చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, మీరు కూడా మోసపోయారా అంటున్నారు. అక్కడున్న మాటలు అవేనండి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా అంటున్నారు. ఇంతకు మోసపోయింది ఎవరు? మంచి మాటలు వినకుండా మోసపోయింది ఎవరు అంటే ఈ యొక్క ప్రధాన యాజకులు పరిసయ్యులేనండి. యేసుక్రీస్తు వారి మాటలు విన్న తర్వాత ఎవడైనా మోసపోయాడా? యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మోసపూరితమైన మాటలా? కాదు ప్రియులారా, ఉన్నతమైన వాక్యాన్ని ఆయన సమాజానికి తెలియజేశాడు. ఆయనను బంధించడానికి వచ్చినటువంటి వీళ్ళే ఆయన మాటలకు బంధించబడ్డారు. ఎంత మంచి వాక్యం అండి! నిజంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట వారికి గుర్తు చేశాడండి. మత్తయి సువార్త 23:10 మీరు చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త, బైబిల్లో ఉన్న వాళ్ళు చూడండి, మత్తయి సువార్త 23:10 మీరు చూడగలిగితే, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు అన్నాడండి. మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. ఎవరు మనకు గురువు? క్రీస్తే మనకు గురువు. ప్రియమైన దేవుని పిల్లలారా, గురువు ఏం చేస్తాడు? తన శిష్యులకు నేర్పిస్తాడు. ఆయన అనేకమైన విషయాలు మనకు నేర్పించాడండి. నేర్చుకోవాలి శిష్యులు. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 11:29 ఉంటుంది, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అన్నాడండి. నేర్చుకోనండి, గురువు దగ్గర శిష్యులు నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, శిష్యుడు ఎప్పుడు కూడా గురువు కంటే అధికుడు కాలేడు. యేసుక్రీస్తు వారు ఈరోజు బోధకులందరికీ కూడా గురువు, మనందరికీ గురువు ఆయన. ఆయన శిష్యులు మనమంతా ఎప్పుడు ఆయన పాదాల చెంత మనం నేర్చుకోవలసిన వారమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు చక్కని బోధకుడండి. ఆయన ఎంతో చక్కగా సమాజానికి అర్థమయ్యే రీతిలో ఆయన వాక్యం చెప్పేవాడు. ఆయన ఎలా ఎంచుకున్నాడంటే వాక్యం చెప్పే పద్ధతి, సమాజంలో కళ్ళ ముందు జరిగే వాటిని చూపిస్తూ వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా వాక్యం బోధించాడు. ఆయన ఒక విత్తనం చూపించి పాఠం చెప్పాడు,
నిజంగా ఎన్నో వస్తువులు చూపించి ఆయన పాఠం చెప్పాడు. ఒక చెట్టును చూపించి పాఠం చెప్పాడు, మనుషులను చూపించి పాఠం చెప్పాడు. కళ్ళ ముందు కనిపించే వాటిని ఎన్నింటినో ఎన్నో జీవులను చూపించి పాఠం నేర్పించాడు. ఆకాశ పక్షులను మీరు చూడండి అని పాఠం నేర్పించాడు. కాకుల సంగతి మీరు విచారించండి అని ఆయన పాఠం చెప్పాడు. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకునుడి అని పాఠం చెప్పాడు. ఇలా ఎన్నో సందర్భాలు కళ్ళ ముందు జరిగే వాటిని ఎత్తి కనిపించే వాటిని చూపిస్తూ కనిపించని ఆ మహాలోకం గురించి ఎంత ఉన్నతంగా బోధించాడండి మన గురువు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు ఒక మంచి బోధకుడు. ఆయన ఒక మంచి సద్బోధకుడు, బోధకులకే బోధకుడు, ఆయన అందరికీ గురువు. అయితే ఎలాంటి అద్భుతమైనటువంటి బోధకునికి బోధ చేసే ప్రయత్నం చేసి బోధ చేశాడు వాడే అపవాది, శోధకుడు. అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏంటి, క్రీస్తుకే బోధకుడు అయ్యాడా, బోధ చేస్తున్నాడా వాడు? అవునండి. అంటే ఆయనకేదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన ఏదో లొంగ తీసుకోవాలని చేస్తున్నాడు బోధ, ఆయనను తప్పుడు మార్గాల్లో నడిపించడానికి బోధ చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికే విధంగా ప్రేరేపిస్తున్నాడు, దేవుని మాటలకి తన విరోధి అని చెప్పటానికి అడు ప్రేరేపిస్తున్నాడు. మరి ఆయనకే బోధ చేసే ప్రయత్నం చేశాడంటే వాడు మనకు చేయడా? మనకు కూడా చేస్తాడండి. అదే ఈరోజు మనం పాఠంలో నేర్చుకోబోతున్నాం. క్రీస్తుకు బోధ చేసిన వాడు ఈరోజు క్రైస్తవులకు కూడా చేస్తాడు. కానీ మనకు వాక్యం తెలిస్తే ప్రియులారా, వాణ్ణి మనం జయించగలుగుతాం, వాణిని మనం జయించాలి. యేసుక్రీస్తు వారు జయించారు. ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నలాగున జయించు వానికి నాతో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండే అవకాశం ఇస్తానన్నాడండి. వాడు చేసిన బోధ ఎలాంటిదో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఆ శోధకుడు యేసుక్రీస్తుకు ఎలా బోధ చేస్తున్నాడో, ఎలా బోధించాలని ప్రయత్నం చేశాడో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము ప్రారంభ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూసారు ఎలా బోధ చేస్తున్నాడు? ఆయన అపవాది చేత శోధింపబడడానికి అరణ్యానికి కొనిపోబడ్డాడట, ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్ముడు ఆయనను తీసుకుని పోయాడు అరణ్యమునకు, అపవాది చేత శోధింపబడడానికి. ఆయన 40 దినములు ఏమీ తినలేదండి. 40 దినములు ఆయన ఏమీ తినకుండా ఉన్నాడు, దానిని గమనించాడు. ఈ సమయంలోనైతే ఆయన కాస్తంత ఆకలితో బలహీనుడుగా ఉన్నాడు కనుక, ఆయన బలహీనుడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు వెళితే మనకు వర్కౌట్ అవుతుంది, మన పని జరిగిపోతుంది అనుకున్నాడు. వచ్చి బోధ చేయడం ప్రారంభించాడండి. చూడండి ఎలా చేస్తున్నాడో, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూసారండి, తిండి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఈ ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలందరినీ కూడా వాడు తిండి దగ్గరే పాపంలో పడవేశాడు, తిండి దగ్గరే దేవునికి దూరం చేశాడు. ఆదాము మొదలుకొని మీరు గమనించండి, మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వ దగ్గర నుండి ఈరోజు వరకు కూడా ప్రతి మనిషిని కూడా వాడు ఈ తిండి దగ్గరనే దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆదాము హవ్వలు ఎలా పాపంలో పడ్డారో మనకు తెలుసు. తిండి దగ్గరే, తిండి దగ్గరేనండి. దేవుడు ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములను మిమ్మల్ని తినవద్దన్నాడా అని ప్రశ్నించాడు. అప్పుడు హవ్వం ఏం చెప్పింది? బలహీనమైన ఘటాన్ని చూసుకుంది. ఆదాము మోసపరచబడలేదట, హవ్వ మోసపరచబడింది. ఆమె ఆ సాతాను యొక్క మాటలకు లొంగిపోయిందండి.
తినుదినమున మీరు నిశ్చయముగా చావరు, ఆయనేమో చస్తారు అని చెప్పాడండి. దేవుని బోధకు సాతాను బోధకున్న తేడా ఏంటంటే ఇదిగో ఇదే ప్రియులారా, చిన్న తేడా, దాన్ని మనం గమనించాలి. మీరు తినుదినమున నిశ్చయముగా చస్తారని దేవుడు చెబితే మీరు చావనే చావరు, చావకపోగా మీరు దేవతల వలె ఉంటారని చెప్పాడు. ఆ మాటలకు మోసపోయినటువంటి హవ్వ నిజంగా ఆ చెట్టు ఫలము ఆకర్షణీయంగా కన్నులకు రమ్యమైనదిగా అందముగా కనిపించడం వలన వెళ్ళిపోయింది, తిన్నది, తన భర్తకిచ్చింది. అక్కడ వాళ్ళు పాపంలో పడిపోయారు. చూశారండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అక్కడ నుండి ఇప్పటి వరకు ఎందరో ఈ భోజనం దగ్గర దేవునికి దూరం అయిపోయారండి. అంత ప్రమాదం ఆ భోజనం అంటే. అవును ప్రియులారా, భోజనం మనల్ని బ్రతికిస్తుంది. ఈ భోజనం ఒక్కోసారి మనల్ని దేవునికి దూరం కూడా చేస్తుంది ప్రియులారా, సమస్యల వలయంలోనికి నెట్టివేస్తుంది. కాబట్టి తెలివిగా మనం నడుచుకోవాలి, తెలివిగా మనం నడుచుకోవాలి. నేను అందుకే చెప్తుంటాను, ఎప్పుడు భోజనం దగ్గర జాగ్రత్తగా ఉండండి. పౌలు గారు అంటాడు, భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయకండి అని అంటాడు. నిజంగా ప్రియులారా, భోజనం దగ్గర ఎన్ని సమస్యలు వస్తాయి. ఒక ఏషావును ఎక్కడ పడవేసింది? భోజనం దగ్గరనే. ఆకలితో పొలం నుండి వచ్చాడట. ఇంటికి వచ్చేసరికి తమ్ముడు కలగూర వంటకం చేస్తున్నాడండి. కలగూర వంటకం అంటే ఏదో అనుకున్నా నేను ఒకప్పుడు, చిక్కుడుగాయల కూరట. చిక్కుడుగాయల కూరకే మనవాడు చిక్కుల్లో పడ్డాడు. ఆలోచించండి, మనవాడని నేను ఎందుకు అంటున్నానంటే మనం కూడా అప్పుడప్పుడు భోజనాన్ని బాగా ప్రేమిస్తుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి, వాడు నిజంగానండి ఈ తిండి దగ్గరే మనం జాగ్రత్తగా గమనిస్తే నిజంగా మన ఆత్మీయతను కోల్పోయేటట్టుగా చేస్తాడండి. ఆ ఎర్ర ఎర్రగా కనిపిస్తుందట, అందులో నాకు కొంచెం పెట్టురా తమ్ముడు అంటే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నీకు భోజనం పెడతానన్నా అని చెప్పినప్పుడు నాకెందుకురా చచ్చిపోయి నాకు ఈ జ్యేష్ఠత్వం అని, జ్యేష్ఠత్వాన్నే భోజనం కోసం అమ్మేసుకున్నాడండి. అలాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమోనని మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి, భోజనం దగ్గరేనండి. మీరు ఆ ఇస్రాయిల్ ప్రజలను గురించి ఆలోచించండి. ఆ ఇస్రాయిల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళే మార్గంలో, ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళే మార్గంలో భోజనం దగ్గర ఎంత వేధించారండి, ఎంత ఇబ్బంది పెట్టారండి దేవుని యొక్క సేవకుణ్ణి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బహు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి కోపం పుట్టించారు. ఆ భోజనం మీద ఆశతో దేవుని చేతుల్లో ఎందరో హతమార్చబడ్డారు. ఎవడెవడైతే భోజనం కోసం ఏడ్చాడో, భోజనం కోసం ఎవడెవడైతే బాధపడ్డాడో వాళ్ళందరినీ కూడా అరణ్యంలో చంపి పడేశాడండి దేవుడు. కనుక జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. భోజనం చేయాలి మనం బ్రతకటానికి, కానీ దానికోసం పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తును కూడా కొంచెం దారి మళ్ళించాలనుకున్నాడండి. యేసుక్రీస్తు కాలంలో చూడండి, మనుషులంతా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని ఆలోచిస్తూ ఉన్నారట. ఏమండి, పౌలు గారు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ పిలిపిలకు రాసిన పత్రికలో వారి కడుపే వారి దేవుడు అన్నాడండి. నిజంగా కొంతమంది ఎలా బ్రతుకుతున్నారు అంటే కడుపే దేవుడుగా, కడుపును నింపుకోవడమే ధ్యేయంగా బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, బ్రతకటం కోసం మనం తినాలే కానీ భోజనం దగ్గర మనం దేవునికి దూరం కాకూడదు. ఎంత మరి చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి, అయ్యా జాలిపడినట్లుగానే ఉంది యేసుక్రీస్తు దగ్గర. ఏదో ఆయనకి ఏదో సహాయపడుతున్నట్టుగా కనబడతా ఉంది. మనం అనుకుంటాం ఇందులో పొరపాటే ఉంది, ఆయన ఆకలితో ఉన్నాడు కనుక భోజనం చేయమని చెప్తున్నాడు అనుకుంటున్నాం. కానీ చిన్న చిన్నగా భోజనం దగ్గర నుండి దారి మళ్ళించే ప్రయత్నం వాడు చేస్తున్నాడంటే, యేసుక్రీస్తునే దారి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నాడంటే మనల్ని ఎంత సులువుగా పడవేస్తాడో ఆలోచించాలి. మనం ఎంతటి వాళ్ళమండి ప్రభు ముందు. ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన్నే దారి మళ్ళించే ప్రయత్నం చేశాడంటే మనం ఎంతటి వాళ్ళం సాధానుకు. ఆలోచించండి ఏమంటున్నాడు అక్కడ 4:4 యేసుక్రీస్తు వారు అన్నారు, అందుకు ఆయన సాతానా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. చూసారా, ఎప్పుడూ దేవుని పిల్లలైన వాళ్ళకి భోజనం గురించే నన్ను గుర్తు చేసేది. భోజనం కంటే దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యం. ఆ సంగతి తెలియాలి. భోజనం ముఖ్యం కాదు, బోధ ముఖ్యం. ఈ విధంగా నీవు భోజనాన్ని గుర్తు చేస్తూ దేవుని మాటలకు అనేకులను దూరం చేసి అనేకులను దేవునికి కాకుండా పరలోకానికి వెళ్లకుండా చేస్తున్నావు కదా దయ్యమా, ఆ క్రమంలో నన్ను కూడా భోజనం దగ్గర మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, నువ్వు తెలుసుకోవాలి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడండి. వాక్యంతోనే బుద్ధి చెప్పాడండి. వాక్యంతో యేసుక్రీస్తు వారు బుద్ధి చెప్తున్నారు. ఎక్కడుంది వాక్యం? పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని తీసుకొని బుద్ధి చెప్తున్నాడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ప్రియులారా, ఆలోచించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు. వాక్యాన్ని తీసుకొని సాతానుకు బుద్ధి చెప్పాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిజంగా ఈరోజు సాతాను అనుచరులతో మనం కూడా వాక్యంతోనే బుద్ధి చెప్పాలి. ప్రియులారా, మనకు కూడా వాడు బోధ చేసే ప్రయత్నం చేస్తుంటాడు, సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. కనుక వాక్యంతోనే మనం బుద్ధి చెప్పాలి. ఇక వాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వాక్యం తీసుకున్నాడో, ఇక వాడు కూడా వాక్యం తీసుకొని మరలా ఆయనను దారి మళ్లించే ప్రయత్నం చేశాడండి. వాక్యాన్ని తీసుకొని బోధ చేస్తున్నాడు. చూడండి, వాడికి వాక్యం తెలుసా? అవునండి, వాడికి వాక్యం తెలుసు. ప్రియులారా, రెండవ ప్రయత్నంగా వాడు ఏం చేశాడో చూడండి. ఆ రెండవ సందర్భాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఇక్కడ చూడగలిగితే, ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. వీడు వాక్యం చెప్పే ప్రయత్నం చేశాడు. చూడండి, ప్రయత్నం కాదు, వాక్యమే చెప్తున్నాడు వాడు. లేఖనాల్లో ఉన్న దృష్టాంతములనేతి, ఎందుకంటే భోజనం కోసం వాడు ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన వాక్యంతో బుద్ధి చెప్పాడు కదా. ఈయనేంటి వాక్యం చెప్తున్నాడు, నాకు వాక్యం తెలియదు అనుకుంటున్నాడా ఏంటి అని వాడు వాక్యం తీసుకొని మాట్లాడుతున్నాడండి. వాడు తీసుకున్న వాక్యం ఏంటి? అక్కడ చూడండి, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. నువ్వేదో వ్రాయబడి ఉన్నదని లేఖనాల్లో తీసుకున్నావు? యేసు, నేను వాక్యం చెప్తా, నాకు తెలుసు వాక్యం, చూసుకో ఒకసారి అన్నట్టుగా వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈ వాక్యం ఎక్కడున్న సందర్భం అంటే 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన 11-12 వచనాలను మనం చూడగలిగితే, ప్రియులారా, 91వ కీర్తనలో 11వ వచనము 12వ వచనంలో ఈ సాతాను తీసుకున్న మాటలు మనకు అక్కడ కనబడుతుంటాయి. వాడు వాక్యమే తీసుకున్నాడు. చదువుతాను చూడండి, 11వ వచనం 12వ వచనం, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చూసారా, వాడు వాక్యం తీసుకొని మాట్లాడుతున్నాడండి. ఎత్తైనటువంటి దేవాలయ శిఖరము మీద నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే రెచ్చగొడుతున్నాడు. చూడండి, ఇక్కడ నుంచి దుముకుము అంటున్నాడండి. నేను ఒక మాట చెప్తానండి, దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, మంచిదే. ఎప్పుడు ఎత్తి పట్టుకుంటారు? ఏదైనా మనం ప్రమాదంలో ఉంటే
ప్రమాదంలో జారిపడుతుంటే, లేకపోతే ప్రమాదవశాత్తు మనం మరణానికి సిద్ధమైనప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తే దూతలు వచ్చి వారు చేతులతో ఎత్తి పట్టుకుంటారు, మనల్ని తప్పిస్తారు. కావాలని దూకితే ఎలా వాళ్ళు ఎత్తి పట్టుకుంటారండి? ఇప్పుడు దేవదూతలు ఎలాగూ కాపాడతారని చెప్పి ఎత్తైన స్థలం మీద నుంచి మనం దూకుతామా? అది తప్పు కదండి. అంటే వాక్యాన్ని చూపించి ఒక తప్పుడు విధానంలోనికి తీసుకెళ్తున్నాడు చూడండి. బైబిల్లో వాడు ఏదో చూపిస్తాడు, ఏదో చెప్తాడు మనకి. ఇక్కడ చూపించింది ఏంటి, చెప్పేదేంటి? ఆలోచించండి ప్రియులారా, ఒకడు చూపిస్తాడు, ఇంకొకడు చెబుతాడు, దీన్ని గమనించాలి మీరు. రెచ్చగొడతాడు వాక్యానికి భిన్నమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వాడు రెచ్చగొడతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి ఆలోచించండి, ఒకటి చూపించి ఒకటి చెప్తాడా? ఈరోజు కూడా చూడండి, సాతాను అనుచరులైన వాళ్ళు, వాక్యం అర్థం కాని వాళ్ళు ఒకటి చూపిస్తున్నారు, ఇంకొకటి చెప్తున్నారండి. ఒకటి చూపించి ఇంకొకటి చెప్తారా? అవునండి. ఇప్పుడు వాడు చేసింది అదే, సాతాను యేసుక్రీస్తు ముందు చేసింది అదే. ఒక వాక్యం చూపించాడు, ఇంకొకటి చెప్తున్నాడు. అసలు ఆ వాక్యానికి అర్థమేంటి? ఎప్పుడైనా మనం ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు ప్రమాదం జరగకుండా తప్పిస్తారు. అంతేగాని మనం కావాలని మన ప్రాణానికి హాని తలపెట్టుకుంటే ఆ సమయంలో దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడా? ఏమండి ఆలోచించండి, మనం ఉరిపోసుకోవచ్చా? ఎత్తైన స్థలం మీద నుంచి దూకవచ్చా? మనల్ని మనం చంపుకునే ప్రయత్నం చేయొచ్చా? రెచ్చగొడుతున్నాడండి, నీవు దేవుని కుమారుడు అయితే. ఈరోజు చాలామంది ప్రాణాలు తీసుకునేది ఇలాగే ప్రియులారా. నిజంగా ఇంత పెద్ద మాట అన్న తర్వాతకి ఎందుకు నేను బ్రతకాలి? వాడు ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాడంటే, ఇంత పెద్ద మాట నిన్ను అన్నాడు, నువ్వు బ్రతకటం అవసరమా? నిన్ను నువ్వు చంపేసుకో, ఇంకెందుకు అవసరమా? ఈ జీవితం నీకు అవసరమా అని రెచ్చగొడతాడు. ఇస్కరియోతు యోధాను అలానే చేశాడండి. నిజంగా యేసుక్రీస్తు ప్రక్కన తిరిగిన ఆయనే సాతాను యొక్క ప్రేరణకు లొంగిపోయి, మరి నిజంగా సాతాను ప్రేరణ కాకపోతే ఏంటండి, ఉరి పెట్టుకోవడం ఏంటండి? ఎత్తైన స్థలానికి వెళ్ళి అక్కడికి పోయి ఉరి పెట్టుకున్నాడట. అక్కడ నుండి పడిపోతే ఆ యొక్క దేహం ఏమైపోయింది, బ్రద్దలైపోయిందండి. ప్రియమైన దేవుని పిల్లారు ఆలోచించండి, సాతాను ఎలా ఒకటి చూపించి ఒకటి రెచ్చగొడతా ఉంటాడు. యేసుక్రీస్తు వారి సందర్భాన్ని మనం చూస్తే, ఒక చోట ఆయన ఉన్నప్పుడు వ్యభిచారం చేసినటువంటి స్త్రీని ఆయన యొద్దకు తీసుకొచ్చారండి. ఆయన యొద్దకు తీసుకొచ్చి నిలవబెట్టి అడుగుతున్నారు, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, సాక్ష్యం ఏమే, మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను ఏం చేయాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి. మరి ఈమె విషయంలో నీవు ఇచ్చే తీర్పు ఏంటి అని యేసుక్రీస్తు దగ్గర వాళ్ళు నిలబెట్టి ఆమెను అడుగుతున్నారండి. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారట నేల మీద వంగి ఏదో వ్రాయుచ్చుండెను అని రాయబడిందండి. యోహాను సువార్త 8:6 చూడండి, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను, ఏమో వ్రాయుచుండెను. ఈ వాక్యాన్ని చూపించి చాలామంది ఏం చెప్తున్నారు, ఏమో వ్రాస్తున్నాడంటే ఏం వ్రాస్తున్నాడో తెలుసా? అక్కడ ఉన్నది ఏంటి, ఏమో వ్రాయిచుండెను. పరిశుద్ధాత్మ దేవుడే ఏమో వ్రాయిచుండెనని అక్కడ చెప్పాడు. ఇప్పుడు మనం బోధించేటప్పుడు ఏమో అనాలే కానీ మరలా దానికి ఏదో జోడించి మనం మన జ్ఞానాన్ని జోడించి చెప్పకూడదండి. దాన్ని అర్థం చేసుకొని చెప్పాలి. వాక్యానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదని మనమే చెప్తుంటాం కదా. అందులో ఉన్న భావాన్ని చెప్పాలే కానీ మరొకటి మనం దానికి జత చేసి చెప్పకూడదు ప్రియులారా. దీనికోసం ఏమని చెప్తున్నారండి, అక్కడ ఏమో అని వ్రాయిచుండెనని ఉంది కాబట్టి అక్కడ ఏమి రాస్తున్నాడో మేము చెప్తామంటున్నారు. అక్కడ పరిశుద్ధాత్మదేవుడే చెప్పలేదు. ఏమో వ్రాయిచుండెను అంటే ఏం రాస్తున్నాడు ఆయన, ఏమో. కానీ ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారంటే, వాళ్ళ పాపాలు రాస్తున్నాడు ఆయన అని చెప్తున్నారు. అంటే ఒకటి చూపించడం, ఇంకొకటి చెప్పడం, ఈ విధంగా దారి మళ్లించే ప్రయత్నం సాతాను చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి సందర్భం మరొకటి గుర్తు చేస్తాను. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన చాలా మంచి విషయాలు చెప్పాడు. ఆమె తన తప్పులన్నీ తెలుసుకొని కొండ ఆ బావి దగ్గరే వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళిందండి.
ఆమె కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ చెప్పిన వారిని చూడడానికి మీరు కూడా రండని ఆమె చెప్తా ఉంది. చాలామంది ఏం చెప్తున్నారు, ఆమె విడిచిపెట్టిన కొండ ఏం కొండో తెలుసా? ఏం కొండ చెప్పండి? అది నీళ్ళ కొండ. అంతే కదండి, మళ్ళీ వీళ్ళు సాగదీస్తూ ఏం చెప్తున్నారండి, అది ఏ కొండో మీకు తెలుసా? అది పాపాల కొండ అంటున్నారండి. కొండలో పాపాలు ఉండటం ఏంటండి? కొండలో నీళ్లుంటే నీళ్ళ కొండ, కొండలో అన్నం ఉంటే అది అన్నం కొండ, కొండలో కళ్ళుంటే అది కళ్ళు కొండ. మరి కొండలో పాపాలు ఉన్నాయా? పాపాలుంటే అది పాపాల కొండ అవుతుంది. వక్రీకరించి ఏ విధంగా చెప్తున్నారో చూడండి. ఒకటి చూపించడం, ఇంకొకటి చెప్పడం. యేసుక్రీస్తుకు వాడు చేసిన ప్రయత్నం అదే. ఒకటి చూపించాడు, ఇంకొకటి చెప్తున్నాడు. చూపించిన సందర్భంలో ఏముంది? ప్రమాదవశాత్తు ఏదైనా పిల్లలకు ప్రమాదం దేవుని పిల్లలు జరుగుతుంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అంతేగాని ఎత్తైన స్థలం మీదకి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ నుంచి దుముకుమంటున్నాడండి, మనం దుముకే ప్రయత్నం చేస్తే దేవుడు కాపాడమంటాడా? దూతలకు ఆజ్ఞాపిస్తాడా? చూపించిన సందర్భం ఏంటి? ఎత్తి చెబుతున్న మాటలేంటి? మనకు చాలా జ్ఞానం ఉండాలి. క్రీస్తుకే బోధ చేస్తున్నాడు. ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 2:7 వ్రాయబడిన మాట చూడండి. లూకాసు వార్త 2:7 యేసుక్రీస్తుని గూర్చిన మాట. తన తొలుచూలి కుమారుని కని, మరియా తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను అని రాయబడింది. ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదండి. ఆయనను తీసుకొని వచ్చారండి సత్రానికి. ఆ సత్రంలో ఉంచడానికి ఎక్కడా స్థలం దొరకకపోతే పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టినట్టుగా వ్రాయబడింది. పశువుల తొట్టెలో పరుండబెట్టారు. కానీ ఈ సందర్భాన్ని చదివి ఈరోజు సమాజానికి ఏం చెప్తున్నారు? పశువుల పాకలో యేసు జన్మించాడని చెప్తున్నారండి. సత్రానికి తీసుకొచ్చారు, ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు. సత్రానికి తీసుకొచ్చారు, ఆ పుట్టిన ఆయన్ని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రానికి తీసుకొస్తే సత్రంలో కూడా స్థలం లేదు. ఎందుకంటే జనాభా లెక్కల కోసం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన జనమంతా అక్కడ ఉన్నారు. పశువుల తొట్టిలో స్థలం దొరికితే అక్కడ పరుండబెట్టారే, కానీ పశువుల పాకలో మరియమ్మ కన్నదా? ఒకటి చూపించడం, ఇంకొకటి చెప్పటం, ఇది సాతాను బోధ ప్రియులారా. క్రీస్తుకే బోధకుడు అయ్యాడు, వాడు బోధ చేస్తున్నాడు. మరి క్రీస్తును గెలవగలడా? వాడు ఓడిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా, వాడు ఓడిపోయాడు. మరొక సందర్భాన్ని చూడండి. వాడు ఏం చేశాడు? మత్తయి వ్రాసిన సువార్త 4:8 మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 4:8 మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రియులారా, అక్కడ వాడు చేసిన మరొక ప్రయత్నం ఏంటంటే, మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము. మరలా వాక్యం తీసుకున్నాడు చూడండి. ఇది ఈ కుదించబడిన ఈ మాటలు కూడా ఇవి పాత నిబంధనలో ఉన్న మాటలండి. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇక తట్టుకోలేక విడిచిపెట్టి వెళ్ళిపోడండి. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రియులారా, మరలా వాడు మరొక ప్రయత్నం ఏం చేశాడంటే, ఎత్తైనటువంటి మరలా ఒక స్థలానికి కొండ మీద తీసుకెళ్ళాడండి. ఆ 8వచనంలో అదే చూస్తున్నాం, మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములను వాటి మహిమను చూపించి, నీవు నాకు నమస్కారం చేస్తే, నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నిటినీ నేను నీకు ఇచ్చేస్తాను, నీ సొంతం చేస్తాను అంటున్నాడండి. నిజంగా ఈరోజు చాలామందికి లోకంలో ఉన్న వాటినే సాతాను ఎరగా వేస్తున్నాడండి. చేప పడాలంటే ఎరవేయాలి. వాడు ఈ లోకంలో ఉన్న వాటిని చూపించి, ఈ లోక ధనాన్ని చూపించి, ఈ లోకపు ఏమంటే అధికారాలను చూపించి, ఈ లోకంలో వస్తువులను చూపించి, ఈ లోక సంబంధమైన ఆహారాన్ని చూపించి, ఈ లోక సంబంధమైన మనుషులను చూపించి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వాడు నిజంగా దేవుని వాక్యానికి భిన్నంగా మనం బ్రతికేటట్లుగా చేస్తున్నాడు. దేవునికే మనల్ని శాశ్వతంగా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆశలు పుట్టిస్తున్నాడు చూడండి యేసుక్రీస్తుకే.
భూలోక రాజ్యములు ఈ లోక రాజ్యముల మహిమంతా కూడా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. కేవలం నాకు సాగిలపడి మొక్కు తెచ్చాలి. చూసారా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అప్పుడు దేవుడు ఏమన్నా దేవుడు రాయించిన మాటను గుర్తు చేశాడు, ప్రభు అయిన నీ దేవునికే నీవు మొక్కాలి సాతానా, నీవు ఆయనను మాత్రమే సేవించాలి, అంతేగాని దేవుని కుమారుడనే నన్ను సాగిలపడి నీవు మొక్కమంటున్నావు. నేనెవరిని? నా సంగతి నీకు తెలుసా? వాక్యాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు ప్రియులారా. వాక్యం తెలియకపోతే, వాక్యం మనకు రాకపోతే వాడిని జయించలేమండి మనం. యేసుక్రీస్తుకు ఏం చూపించాడు? ఆయన లొంగకపోయేసరికి రెండు ప్రయత్నాలు చేశాడు, లొంగలేదు. మూడో ప్రయత్నంగా శరీరాశలైన చూపిస్తే లొంగిపోతాడేమో అనుకొని వాడు చివరి ప్రయత్నంగా ఇలా చేశాడండి. ఈరోజు చూడండి, లోకంలో ఉన్న వాటిని ఏమైనా చూపిస్తే చాలు లొంగిపోతారు. యేసుక్రీస్తుకు భూలోక రాజ్యాలని చూపించాడు, ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఏదో చిన్న చిన్న వస్తువులకు ఏమండి పడిపోయేవాడు కాదు ఆయన. అందుకే ఆయన యొక్క శక్తిని గమనించిన, ఆయన సామర్థ్యాన్ని గమనించినటువంటి సాతాను ఏదో చిన్నది చూపిస్తే లొంగిపోడు కాబట్టి భూలోక రాజ్యాలన్నీ చూపిస్తే పోవాలని మొత్తం చూపించాడు. మోషే గారికి ఏం చూపించాడో తెలుసా? ఐగుప్తు ధనాన్ని చూపించాడండి. చూపిస్తే లొంగిపోయాడా? లొంగలేదండి. హెబ్రి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, హెబ్రి 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చూసారా ఏం చూపించాడు మోషేకి? ఐగుప్తు ధనం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఈరోజు దేనిని గొప్ప భాగ్యంగా చూస్తున్నారండి? నిందలా లేకపోతే ధనమా? ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళని చూసి అబ్బా ఎంత భాగ్యవంతులండి అంటున్నారు. శ్రమలో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు ఎంత భాగ్యవంతులు అని అంటారండి? నిజంగా క్రీస్తు విషయమైన నిందలు పడేవాళ్ళే గొప్ప భాగ్యవంతులండి. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా ఎవరి చేతైనా నిందించబడుతుంటే, మీరు ద్వేషింపబడుతుంటే, మీకు ఒక సలహా నేను చెప్తాను దేవుని పిల్లలైన మీకు. ఏమిటి నా సలహా అంటే, అవే మనకు గొప్ప భాగ్యం అండి. ఎవరో నిందించారని, ఎవరో బాధ పెడుతున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో తెలుసా? కొండ మీద ప్రసంగంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, మీరు చూసుకోండి వాక్యంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మరి ఎవరైనా నిందించినప్పుడు, ఎవరైనా ద్వేషించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు నిజంగా సంతోషించగలుగుతున్నామా? ఈరోజు పరలోకానికి నేను ఇంకొక మెట్టు ఎదిగి ఎక్కాను, ముందుకు వెళుతున్నాను, పరలోకపు దిశగా సాగుతున్నాను. నాకు ఎలాంటి అవమానాలు వస్తున్నాయంటే, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే, ఎవరో నన్ను నిందిస్తున్నారు అంటే, నాకు పరలోకంలో దేవుడు ఇంకా ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి ఆ నిందించిన వాళ్ళని నిజంగా మనం నిజంగా వాళ్ళని చూసి నేను నిజంగా సంతోషించాలి. ఎందుకంటే మీరేనమ్మా మాకు పరలోకంలో ప్రతిఫలం అధికం చేసేవాళ్ళు, మీరేనయ్యా మీరు పరలోకంలో మాకు ఫలం అధికం చేసేవాళ్ళు అని చెప్పి సంతోషించవలసింది పోయి ఏమండి ఇబ్బంది పడుతూ, చాలా ఇబ్బంది పడుతూ, వాళ్ళు నన్ను ఎలా అన్నారు, వీళ్ళు నన్ను ఎలా అన్నారని చెప్పేసి బాధపడి నువ్వు దేవునికి దూరం అయిపోతే నరకానికి వెళతావు. జాగ్రత్త, సాతాను తెలివిగా నిన్ను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నిజంగా మంచి విశ్వాసివి, నీవు బలంగా దేవుల్లో కొనసాగాలనుకుంటున్నావు, కానీ సాతాను వేసిన ఎత్తుగడ ఏంటంటే ఎవరినో ఒకళ్ళని ప్రేరేపించి నేను ఏదో ఒకటి అనేటట్లుగా చేస్తాడు. దాన్ని వంక పెట్టుకొని నీవు దేవుని వాక్యాన్ని చదవకుండా, దాన్ని వంక పెట్టుకొని దేవుడికి ప్రార్థన చేయకుండా, దాన్ని వంక పెట్టుకొని దేవుని సన్నిధికి రాకుండా శాశ్వతంగా నీవు పరలోకానికి దూరం అవుతావా? వాక్యం తెలిసిన వాడైతే నిజంగా ఏమండి అసలు ఇలాంటి వాటిని లెక్క చేయడండి. ఎంత అండి నిజంగా మోషే గారు వీటన్నిటిని ఏమండి అసలు వేటిని లెక్క చేయలేదండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందలే గొప్ప భాగ్యం అని అనుకుంటున్నాడు. ఇలా మనం ఆలోచించగలిగితే నిజంగా సాతాను మనం జయిస్తామండి. ఈ రోజుల్లో కూడా నిజంగా సాతాను బోధ చేస్తానే ఉన్నాడండి తన అనుచరులతో. క్రీస్తుకే బోధకుడయ్యాడు ఈ శోధకుడు.
వాక్యం తెలిసిన ఆయనకు, అసలు వాక్యమే ఆయన పేరు, ఆయన పేరే వాక్యం అండి. యోహాను 1:1 చూస్తాం మనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అన్నిటిని కలుగు చేసిన ఆయనకి ఆ కలిగిన వాటిని చూపించి మోసం చేస్తున్నాడు చూడండి. కలిగించింది ఆయన, ఆయన ముందుకు వచ్చి వాక్యమైన ఆయనకు వాక్యం చెప్తూ ఆయన కలిగించిన వాటిని ఆయనకు చూపించి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, వాడు ఎంత తెలివితేటలు ప్రదర్శిస్తాడు. వాక్యమైన క్రీస్తుకే వాక్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే ఏమాత్రం వాక్యం సరిగా రాని మనకు వాడు వాక్యం ఎందుకు బోధించడండి? ఎక్కడుందండి మనకు వాక్యంలో పట్టు? బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం కానీ దాని మీద మనం పట్టు సాధించగలిగామా? ఒకటి చూపించి ఒకటి చెప్పటం కాదు, బైబిల్లో ఉన్నది చక్కగా బోధించాలి, బైబిల్లో ఉన్నదాన్ని అర్థం చేసుకుని చెప్పాలి, బైబిల్లో భావాలు తెలియాలి, బైబిల్లో ప్రతి మాట వెనక భావం ఉంటుంది. బోధకులైన విశ్వాసులైన గమనించండి ప్రియులారా, సాతాను ఏదో చూపిస్తాడు, ఏదో మాయ చేస్తాడు. ఏమండి ఏదో చేస్తాడు? ఎవడు అన్నాడు ఏం మాయ చేసావే అని? ఎవరో కాదు, సాతాను చేస్తున్నాడు మాయ. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ మాయలో మనం పడకూడదు. మీరు నరకానికి వెళ్ళకూడదని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఒకవేళ పొరపాటు జరిగితే మనల్ని మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి. సాతాను ఏదో చూపిస్తాడు ఆశలు, ఆ ఆశలకు లొంగిపోకూడదు మనం. యేసుక్రీస్తుకు చూపించాడు, ఏషావుకి ఏం చూపించాడు? భోజనం చూపిస్తేనే పడిపోయాడు. చిన్న చిన్న వాటికి పడిపోతారు కొంతమంది. ఒక్క పూట భోజనానికే ఏషావు దేవుళ్ళ నుండి తొలగిపోడండి. అలాంటి భ్రష్టుడు ఎవడైనా ఉన్నాడేమో చూసుకోమన్నాడంటే ఆలోచించండి. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి దానికోసం కన్నీళ్లు విడిచుచూ శ్రద్ధతో వెతికిన అవకాశం దొరకలేదట. ఆశీర్వాదం పోయిందంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకం పోయిందని అర్థం. ఆశీర్వదించబడిన వాళ్ళకే కదండి పరలోకం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని రేపు యేసుక్రీస్తు వారు చెప్పే మాట అది మనకు వర్తించాలి అంటే మనం ఆశీర్వాదాలు పొందిన వాళ్ళమై ఉండాలి. వాటిని పోగొట్టుకున్నాడు ఏషావు, అందుకే భ్రష్టుడు అన్నాడు. దేవుడు భ్రష్టుడని రాయించాడండి. కనుక చిన్న చిన్న వాటి దగ్గర, చిన్న చిన్న విషయాల దగ్గర ఎవరో ఏదో అన్నారని, ఏదో చేశారని, ఏదో చిన్న చిన్న కారణాలు చెప్పి నీవు దేవునికి దూరం కాకూడదు, పరలోకానికి దూరం కాకూడదు. మనకు నిజంగా మనం వాక్యంలో సరైన పునాది వేసుకున్న వాళ్ళమైతే చెక్కు చెదరం ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ప్రతి ఒక్కరూ ఈ మాటలు వినేవాళ్ళు గమనించాలి, సాతాను ఎలా దారి మళ్ళిస్తాడు. ఈరోజుకి సాతాను మాయలో ఎందరో చిక్కుకొని దేవునికి దూరం అవుతున్నారు. పేతురు రాసిన 2:1 మనం చూడగలిగితే, మరియు అబద్ధ బోధకులు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు, నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఆలోచించండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. ఒకప్పుడు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, మీలో అబద్ధ బోధకులు ఉంటారు అని చెప్పాడు. మరి అబద్ధ బోధలు మనం చేయొచ్చా? చేయకూడదు. అబద్ధ బోధలు చేస్తే మనం నిజంగా గమనించి మనం ఖండించాలి. అందుకే బోధ నిమిత్తమే మీరు పోరాడవలనని కోరుతున్నానన్నాడు దేవుడు యోధా పత్రికలో. ఒక్కసారే అప్పగింపబడిన పరిశుద్ధులకు, ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలనని మీకు రాస్తున్నానన్నాడు యోధా పత్రిక 3:1. ఆలోచించండి, తిమోతికి రాసిన 4:1 చూస్తే, తిమోతికి రాసిన 4:1 మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలను చెప్పుచుందురు. చూశారండి,
కడవరి దినములలో. ఇప్పుడున్న దినాలే దినాలు, ఇప్పుడు మనం ఉన్న దినాలే కడవరి దినాలు, చివరి దినాలు క్రీస్తు రాకడ దినాలు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలనను అబద్ధాలు చెప్పేవాళ్ళ మాటలకు లొంగిపోయి వెళ్ళిపోతుంటారట సత్యాన్ని విడిచిపెట్టి. ఈ సత్యాన్ని, ఈ మంచి సహవాసాన్ని విడిచిపెట్టి అబద్ధ బోధల వైపు వెళ్ళిపోతారని చెప్తున్నాడండి. కడవరి దినములలో జరిగేది అదే. ఈరోజు అలా వెళ్ళిపోతున్నందుకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే అది నెరవేరుతుంది ప్రియులారా. కానీ ఆ తప్పుడు మార్గాల్లో వెళ్ళే వాళ్ళంగా మనం ఉండకూడదు. కనుక కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును అన్నాడు. చూడండి, దయ్యాలు బోధ చేస్తాయా? మరి దయ్యం యేసుక్రీస్తుకు బోధ చేయలేదా? దయ్యం యేసుక్రీస్తుకు బోధ చేయలేదా? ఈరోజు మనం ఎంతటి వాళ్ళమండి, మనకు కూడా వాడు బోధ చేస్తాడు. కనుక ఏది దేవుని బోధో, ఏది సాతాను బోధో తెలుసుకొని సత్యాన్ని స్వీకరించి మీరందరూ కూడా ఉన్నతంగా దేవుని మార్గంలో బ్రతకాలని కోరుకుంటూ, క్రీస్తుకే బోధకుడైన ఆ శోధకుడు ఈరోజు క్రీస్తు అనుచరులైన క్రీస్తుకు శిష్యులైన మనకు కూడా బోధ చేస్తాడని కనువిప్పు కలుగు చేసుకొని, ఎవరో చెప్పిన మాటలను విని మోసపోకుండా, సాతాను బోధకు లొంగిపోకుండా ఈ ఉన్నతమైన వాక్యంలో మీరంతా ఎదగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.